నిన్న నేను ఆ కాన్స్పిరసీ గురించి, ఆ ఎఫ్ఐఆర్ అయింది కదా, ఆ కాన్స్పిరసీ గురించి కూడా కొంత చెప్పా. ఇంకా కాస్త డీటెయిల్ గా ప్రజాబాహుళ్యం అందరికీ మరి గతంలో వాళ్ళు ఎంత దారుణంగా కుట్ర చేశారు అనేది ఇంకాస్త సవివరంగా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అని అనిపించింది. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూకటి వేళల్లోనే తుంచివేయాలి అంటే వాళ్ళు టార్గెట్ చేసిన సామాజిక వర్గానికి కూడా ఈ పచ్చి నిజాలన్నీ తెలియాల్సి ఉంది. క్లియర్ గా వాళ్ళు అడ్డంగా దొరికారు. బట్ అందరికీ కూడా తెలియాలి అంటే నేను కొన్ని రూల్స్ చెప్పాలి, ఆ రూల్స్ ని ఎలా వైలేట్ చేశారో కూడా చెప్పాలి కాబట్టి చెప్తా. నిన్న ఒక కార్డియాలజిస్ట్ ని ఆ కలెక్టర్ రెడీగా ఉండమని చెప్పి వివేక్ యాదవ్ ఒక ఉత్తర్వు రాయటం జరిగింది. సో దాని ప్రకారం అది ఎందుకు చేసి ఉండొచ్చు అనేది నిన్న నేను స్పష్టంగా చెప్పా. ఏ సమయంలో ఇచ్చాడు? నా అరెస్ట్ కు ముందు ఇచ్చాడా? ముందిస్తే అది కుట్ర. అరెస్ట్ తర్వాత ఇస్తే నా పేరు రాయలేదు, మరి అదొక రకమైన కుట్ర. దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత నేను కొద్ది మంది అధికారులతో, పోలీస్ అధికారులతోనే మాట్లాడా. జనరల్ గా ఇలాంటివి ఎందుకు చేస్తారు బ్రదర్ మీరు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవెన్ మీ విషయంలో కూడా జరిగింది ఇదే అని వాళ్ళు చెప్పింది వింటే షాక్ తింటారు. ఎక్కడైనా పోలీస్ కస్టడీలో ఎవరైనా చనిపోతే హాస్పిటల్కి బ్రాట్ డెడ్ అంటే మరణించిన బాడీని అక్కడికి తీసుకెళ్తే అది అండర్ సెక్షన్ 176 ERPC 302 IPC కింద వాళ్ళని కేసులో బుక్ చేసి ముందు కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ డెత్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళు ఇరుకులో పడిపోతారని వాళ్ళు జనరల్ గా పోలీసులు చేసేది ఏంటంటే చనిపోయినా కూడా బతుకున్నాడని చెప్పి తీసుకెళ్లి అక్కడ డాక్టర్ని మేనేజ్ చేసుకుని, ప్రభావతులు అంటారని మేనేజ్ చేసుకుని విపరీతంగా సపర్యలు చేశారు. సడన్ గా ఆయనకి తేడా వచ్చింది. సో కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా పాపం ఆయన చనిపోయారని చెప్పి చెప్పే ప్రయత్నం. చనిపోయిన బాడీని తీసుకెళ్ళటానికి తీసుకెళ్ళరు, తీసుకెళ్తారు, బతుకున్నాడని చెప్తారు, అక్కడ చెప్పేస్తారు. సో ఆ టైంకి అక్కడ డాక్టర్ లేడు అనుకో, ఆ టైంకి అక్కడ డాక్టర్ లేకపోతే ఇలా బాడో పూసుకుని చెప్పేస్తాడు. ఒక డాక్టర్ని సెర్చ్ చేసుకోవాలి. ఇలా పూసుకుని సెవెన్ తీసుకొచ్చారు, ఎవడో ఇంటికి దగ్గర డాక్టర్ ఎవడో చూస్తాడు, చూసి అంటారు, దొరికేస్తారు. డాక్టర్ చూసేదాకా బతుకున్నట్టు వీళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే వీళ్ళు కస్టడీలో పోయినట్టు. సో అందుకని ముందే పలానా డాక్టర్ని నువ్వు అవైలబుల్గా ఉండు, సూపరింటెండెంట్ నువ్వు ఫోన్ కాల్స్ అవైలబుల్గా ఉండు అంటే ఒక సెటప్ని అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నారు. లక్కీగా వీళ్ళు కొట్టుడు కొట్టుడికి కానీ పీకి పీసికి చంపేస్తే పోస్ట్ మార్టము ఉండిపోడు అని చెప్పలేరు. హాస్పిటల్ తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేస్తారు, సో చెప్పలేరు. సో అని చేత పీకి పిసకూడదు, టెన్షన్ తోటి లేచిపోవాలి. ఆ ప్రయత్నాలన్నీ చేశారు, మరి గట్టిపోయినో మరి ఏం పోయినో బతిక. సో అది చేసింది అందుకని బ్రాడ్ డెడ్ అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక టీంని సెట్ చేసుకున్నారు. ముందే సెట్ చేసుకుని డెడ్ని తీసుకొచ్చిన ఏదో సినిమాలో చూస్తాం కదా, ఇలా ఇస్త్రీ పెట్టి పెట్టి ఇస్త్రీ పెట్టిలా ఉంటుంది కదా, ఇలా చెప్పి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు, ఎలా స్ట్రోక్ షాక్ లాగా ఇచ్చి అంటూ ఉంటారు కదా, అయ్యే ఉండవు ఊరికనే మనం స్ట్రోక్ ఎత్తే లేచినట్టు చెప్తారు బయట. సో అదేదో వేసుకున్నారు స్కెచ్, దానికి ఇది. లేకపోతే అసలు ఒక కలెక్టర్ అన్నాడు ఇలా రాయటానికి సంబంధం ఉండదు. రెగ్యులర్గా ఒక అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు, తీసుకొచ్చిన తర్వాత ఆ ఐఓ కానీ అతని అబోవ్ సుపీరియర్ ఆఫీసర్ కానీ పలానా వాళ్ళు రండి ఈయన తీసుకొచ్చామను లేకపోతే పలానా వాళ్ళు తీసుకొస్తామను అంటారు తప్ప, తొలికోడి కూయికి ముందే కేసు కట్టక ముందే కలెక్టర్ ఊహించేసి ఇలా రాయటం అనేది జరగదు. అది ఒకటి. ఇంకోటి, ఒకసారి ఒక ఎఫ్ఐఆర్లో ఎనీ పోలీస్ ఆఫీసర్ పేరు ఉంటే మీరు చాలాసార్లు చూసుంటారు మీ విశాలమైన ఎక్స్పీరియన్స్లో, ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసు పైగా 307 కేసు ఉంటే ఆ సంబంధిత అధికారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు. ఆ ఒరిజినల్ కేసు అది ప్యారలల్, నేనేసిన దాంట్లో విచారణ మొదలెడతారు రేపో మాపు. దీంతోపాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకటి చేసుకుంటారు వాళ్ళు సైమల్టేనియస్గా. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఎందుకంటే ఈ పీరియడ్లో వాళ్ళకి రేపు పొద్దున్న నిర్దోషి అని తేలితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా అవసరం. ఈ పీరియడ్కి జీతం ఇస్తారు, ఈ ఖాళీగా ఉన్న పీరియడ్కి, లేదంటే పర్మనెంట్గా ఇప్పుడు శిక్ష 4 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష చేశారు అనుకో, వీళ్ళు పోవాలిగా జైలుకి.
సో అంచేత ఇంకా జీతం ఉండదు, ఉద్యోగం ఉండదు, అయిపోతుంది. ఎక్కడ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఒకసారి ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు. తర్వాత ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళరాదు అని కండిషన్ ఉంటుంది. నేను నలుగురు ఐదుగురిని ఎంక్వైరీ చేశా, మీరు కూడా కనుక్కోవచ్చు. యూ కెన్ టాక్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్, దిస్ ఈజ్ ద రూల్. ఇంకా అది ఎందుకు జరగలేదు అనేది నాకు తెలియదు. ఈ పాటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి 4 రోజులు అయిపోలా, 12 తారీఖు అయింది, 307 ఉంది. మరి 307 ఉన్నప్పుడు సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయాలి. తర్వాత వీడు ఎఫ్ఐఆర్ క్వాష్ అంటాడా, ఇంకోటి అంటాడా, అది వేరు అసలు ఆల్టుగెదర్. ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఐఎమ్ డిమాండింగ్ సస్పెన్షన్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్. ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఏబి వెంకటేశ్వరరావు, ఆయన ఏదో టెండర్లో ఫైనలైజ్ చేయాల, టెండర్లు పిలిచి అసలు ఏంటో చూద్దామని అనుకున్నాడు. ఆ టెండర్లో ఆయన కొడుకు పార్టిసిపేట్ చేసి ఉంటే, ఇది ఇచ్చుంటే అనే ఒక ఊహాగానం మీద ఆయన సస్పెండ్ చేస్తారు. ఆయన ఆర్డర్ తెచ్చుకున్నా మళ్ళీ సస్పెండ్ చేస్తారు. దాని గురించి మాట్లాడారు, నాకు అన్యాయం జరిగిందని మాట్లాడాడంటే మళ్ళీ సస్పెండ్ చేస్తారు, ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు, నో సస్పెన్షన్ సునీల్ కుమార్ మీద. కారు కోతలు పూశాడు, మాట్లాడుకోని మాటలు మాట్లాడాడు ప్రభుత్వం మీద. వై స్టిల్ దేర్ ఇస్ నో సస్పెన్షన్ ఈజ్ ది సస్పెన్స్ యాజ్ ఆఫ్ నౌ. సీతారామాజనేయుల్ని, ఇతన్ని సస్పెండ్ చేయాలి. ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలి ఫస్ట్. సో అది ఇంకా చేయలేదు, అది చేయాలి. మరి ఇతర పోలీస్ ఆఫీసర్స్కి ఒక రూలు, మరి వీళ్ళకి ఇంకో రూలా? ఏబి వెంకటేశ్వరరావుకి మరి తప్పుడు కేసులో వాళ్ళే అప్పటికప్పుడు పెట్టేసి తీసేశారు. మరి ఇంత నిజం, ఇంత నిజాయితీ ఉన్న కేసులో, ఇంత దారుణంగా తప్పు చేసిన కేసులో మరి వాళ్ళిద్దరిని ఎందుకని చేయలేదు అనేది చాలా దారుణం. ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది, అసలు ఒక మనిషి ఆ మధ్యన ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అనుకుంటాం మనం నిమిషం, ఆయన లారీ కింద యాక్ట్ చేస్తాడు సినిమా ఏంటది, వకీల్ సాహు, వకీల్ సాహులో అనుకుంటా ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నావురా, అసలు ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది, సూపర్ సూపర్. అలాంటి సినిమా, అలాంటి సీన్ జరిగింది ఇక్కడ. ఇది నేను మీకు చెప్తా, ఇది కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టే, కొంచెం జూమ్ చేసుకోవాలరా. ఇన్ఫర్మేషను ఇక్కడ కంప్లైంట్ ఎవరు లేడు, కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా పివి సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ ఏం చేశాడంటే, సునీల్ నాయక్ అని ఒక డిఐజీ ఉంటే, ఈ సునీలు 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 అని ఆ సునీల్ని పిలిచి, దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది, అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి 3వ తారీఖు చెప్పాడట పరిశీలించమని. సో పరిశీలించమంటే ఆయన 3వ తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి. ఆయన 3వ తారీఖే కాకుండా ఒక 15 టీవీలు ఏదో చూసి, దానికి ముందు 2వ 3వ చూసి, 3 నుంచి 12వ తారీఖు దాకా ఇంకా కొన్ని చూశాడట. చూసి మళ్ళీ ఈ సునీలు ఆ సునీల్ని సునీలు సునీలు అని చెప్పి ఈయనో రిపోర్ట్ ఇచ్చాడట 13వ తారీఖు. సో 14వ తారీఖు ఉదయం ఈ ఇన్ఫర్మేషను 9 గంటలకి మళ్ళీ ఈ సునీలు ఆ సునీలు ఒకటే ఆఫీస్, సో ఇద్దరు సునీళ్ళు ఉన్న ఆఫీస్కి ఉదయం 9 గంటలకే ఈ రిపోర్టు అందిందంట. అంటే దాని పోలీస్ స్టేషన్ అనే అంటారు, సిఐడి హెడ్ క్వార్టర్స్ని సపోజ్ టు బి పోలీస్ స్టేషన్, కొన్ని టెక్నికల్ పర్పసెస్ కోసం పెట్టుకున్నారు. మామూలుగా సిఐడి అన్న వాళ్ళు అసలు కంప్లైంట్లు తీసుకోరు, వేరే డిపార్ట్మెంటు వాళ్ళకి ఈ కేసును నువ్వు ఇన్వెస్టిగేట్ చేయని ఇస్తారు. అంతేగాని పోలీస్ స్టేషన్ లాగా ఎఫ్ఐఆర్ కట్టారు, ఇక్కడ వేరే కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉంటే కోర్టు వీళ్ళకి రిఫర్ చేస్తుంది. అంతే తప్ప వీళ్ళు వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుందని వెళ్ళిపోవటం కడతాం అనేది 1 in 1,000,000. ఇవి ఇలాంటి కేసుల్లో కుట్రపూర్తి కేసుల్లో ఏ పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి, ఏ పోలీస్ స్టేషన్లు ఇచ్చినా అల్లరి అవుతుంది. కాబట్టి ఈ కుట్రలో భాగస్వామి ఇలాంటి పనికిమాలిన పనులు చేయాలంటే అందరూ చేయలేరు, పనికిమాలిన వాళ్ళే చేయగలరు అని అనిపిస్తుంది చూసిన తర్వాత. ఇచ్చోండి, ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది 14వ నా బర్త్డే రోజు 21:00 ముందు చూపెడతా, తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం చూపెట్టాలి. ఓకే అయిందా? 9 గంటలకు వస్తే ఈయన 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది, రిపోర్ట్ 9 గంటలకు వచ్చింది. నార్మల్గా
ఆఫీస్కి సిఐడి ఆఫీస్ రెగ్యులర్ ఈ అధికారులు మామూలుగా వచ్చేది 10 గంటలకు వస్తారు. ఆ రోజు 9 గంటలకే ఆయన వచ్చినట్టున్నాడు. ఏంటి ప్రాబ్లమా? 9 గంటలకే మరి ఆయన ఎఫ్ఐఆర్ కట్టేయమంటే ఎఫ్ఐఆర్ 10 గంటలకల్లా అయిపోయింది. ఇప్పుడు ఎనీ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక కాపీ తీసి ఏంటయ్యా ఇంకైతే జూములు గీములు చేయమాక నీకు చేతకపోతే అయితే ఒక కాపీ తీసి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. సపోజ్ నైట్ టైం అయితే మ్యాజిస్ట్రేట్ గారు ఈజ్ సపోజ్ టు బి ఆన్ 24 అవర్స్ డ్యూటీ. సో ప్రతి పోలీస్ స్టేషన్లోని జరిగేది ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఆ మ్యాజిస్ట్రేట్ ఇంటికి ఒక కాపీ పంపించేస్తారు. ఫండమెంటల్గా వాళ్ళు చేయవలసింది అది. నేను 10 గంటలకు పంపేశాను అని అన్నాడు, కానీ మేము చేసిన ఎంక్వైరీలో అక్కడ సాయంత్రం వరకు అక్కడ సబ్మిట్ చేయలేదు. అంటే బహుశా ఆ కోర్టులో కాపీ వేస్తే నాకు వేరే రూట్లో తెలిసిపోతే నేను తప్పించుకుంటానేమో అన్న భయమై ఉండొచ్చు. అక్కడైతే ఖచ్చితంగా ఇవ్వాల, ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు అసలు ఎఫ్ఐఆర్ అనేది ఇతని చేతికి మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా చేరినట్టుగా తెలిసింది తప్ప నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన విజయపాల్ అన్నవాడికి అటు చేతిలో ఎఫ్ఐఆర్ లేదు. సరే రేపు తెలిసిపోతుంది, కంప్యూటర్లు అన్నీ చూస్తే తెలిసిపోతాయి ఎన్నింటికి ఎఫ్ఐఆర్ అయిందో ఇవన్నీ.